ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో అనుకూలమైన ఫలితాలు సాధించలేరు. మానసికమైనటువంటి దౌర్బల్యం ఏర్పడుతుంది. ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాల్ని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యక్తుల అండదండలు లభిస్తాయి. దానివల్ల కూడా పెద్దగా ప్రయోజనాలు చేకూరవు. అదే కోణంలో మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు మరింత బలపడతాయి. ఏలినాశని ప్రభావంలో చాలా విషయాల్లో అనుకున్నటువంటి అంచనాలు తలకిందులయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. అదే కోణంలో ప్రతిరోజు ప్రతినిత్య కూడాను సర్పదోష నివారణ చూర్ణంలో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల సవ్యాపసవ్య కాలసర్ప దోషాలు పోతాయి. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అదే కోణంలో కొనుగోలు అమ్మకాల విషయంలో మధ్యస్థమైనటువంటి లాభాలుంటాయి. డాక్యుమెంట్స్ ఉన్నటువంటి లోపాలని సరియైనటువంటి సమయంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటారు. మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త పడతారు. డబుల్ రిజిస్ట్రేషను, ట్రిపుల్ రిజిస్ట్రేషను చేసేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలని చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది ఊళ్ళో వాళ్ళ పొలాల్ని చూపించి డాక్యుమెంట్లు ఏవో సృష్టించి ఏదో బంగాళా చూపించి సినిమా హాల్ చూపించి దాని నాదేనని చెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంట్ చూపించి అమాయకులు కంపే ప్రయత్నాలు చేస్తారు. ఇది జరుగుతున్న వాస్తవం. ఈ విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నా దానివల్ల మీకు లభించేటువంటి ప్రయోజన శూన్యం. ఏలినా సరే నడుస్తున్నప్పుడు ఆ ప్రయోజనాలు వేరే వాళ్ళకి వెళ్తాయి. ఇబ్బంది లేనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించే స్త్రీలు నాగబంధాన్ని వాడాలి. దుష్టశక్తులు పోతాయి. ఐశ్వర్య నాగిరితో స్నానం చేయాలి. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంప్రాప్తిస్తుంది. పిల్లల విషయంలో కానివ్వండి, ఇతరుల విషయంలో కానివ్వండి, ఉన్నటువంటి దిగుళ్ళు అంచనాలు అవన్నీ కూడా సమతుల్యం చేసుకొని ఈ వారం ఒక స్థాయికి తీసుకురాగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను చర్చలు జరుపుతారు. మూడవ తర్వాత ఒక తేదీని నిర్ణయించుకోవాలని చెప్పని భావిస్తారు.